హాయ్ గైస్ మార్నింగ్ సో మీరు మార్నింగ్ చూస్తున్న వీడియో మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్ ఈ వీడియో చూస్తే ఈవినింగ్ నైట్ గుడ్ సో ఇప్పుడు లేచానమాట సో ఈరోజు నాది ఫస్ట్ వ్లాగ్ కొంచెం నిద్ర నిద్రగానే ఉంది నాకు ఇంకా ఎందుకంటే నార్మల్గా లేచి ఫస్ట్ బ్రష్ చేసుకుంటే కొంచెం నాకు నిద్ర అన్నీ వదిలితే వాటర్ అమ్ముకునే వాడతా కాబట్టి ఒకసారి సో ఇప్పుడే లేవగానే మా తమ్ముడు బ్రష్ చేయకు ఆగు మనం వీడియో దిద్దాం ఫ్రెస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాము సో ఈరోజు నేను ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ అనిపిస్తుందో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్రెడీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీ ఒపీనియన్ అనిపిస్తుందో తెలియజేయండి సో ఈరోజు మేము బ్లాగ్ చేస్తున్నామని చెప్పాను కదా సో నా నార్మల్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో ఈరోజు చూద్దాం సో నా పేరు అఖిల వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ డిజైర్స్ సో మార్నింగ్ బ్రష్ చేసేటప్పటి నుంచి స్టార్ట్ చేసాం మేము వీడియో ఇంకా నేను ఈ వీడియో చూస్తుంటే నాకు అనిపించింది నేను ఇంత అందంగా బ్రష్ చేస్తానా అని ఓ స్పీడ్ స్పీడ్గా బ్రష్ చేసుకుంటూ అట్లా ఇట్లా చూసుకుంటూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పొద్దున్నే అదనమాట మంచి గాలి వస్తుంది చల్లగా మన బ్రష్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఉంది అసలైన పని నేను ఒక 1 మంత్ మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత 3 డేస్ అయింది అయినా యోగా చేయలేదు ఇప్పుడు తీస్తుంటే దుమ్ము దుమ్ము ఉంది సో ఇక్కడికి వచ్చేసి మా అక్క ఇంటి పైన ఒక అక్క ఉంటుంది సో అక్క నేను కలిసి యోగా చేస్తుంటాము సో ఫస్ట్ వెళ్ళి వచ్చేసి పిలిచేస్తాను తర్వాత ఇద్దరం వెళ్ళి బిజీగా కొన్ని ముచ్చట్లు వేసుకుంటూ యోగా మ్యాట్ వేసుకుంటాం అన్నమాట వేసుకొని ఇంకా సూర్య నమస్కారాలు మనకేమైతే అనిపిస్తాయో అన్నీ చేసేస్తాము పొద్దున్నే సన్ అస్సలు టైం కూడా ఏం కాలేదు 7 అవుతుంది ఇంకా 6:45 అనుకుంటా చూడండి ఎంత బాగుందో మా ఇంటి మీద పీజియన్స్ కూడా వస్తున్నాయి కొన్ని సో సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేస్తాం మేము సో ప్రాణాయామం తెలుసు కదా అందరికీ ప్రాణాయామం చేసేసిన తర్వాత బ్రహ్మరి చేస్తాం నెక్స్ట్ కపాలభాతి చేస్తాము సో లాస్ట్కి మెడిటేషన్ చేస్తామన్నమాట ఒక 10-15 మినిట్స్ దాకా మేము ఎక్కువ 10-15 మినిట్స్ ఉండేసిన తర్వాత ఐస్ ఓపెన్ చేసుకొని కొంచెం సేపు నేను మా ఇంటి పైన అక్క కొంచెంసేపు ముచ్చట్లు వేసుకుంటాము ఇంకా చూడండి మా డాబా మీద ఎంత దుమ్ము పడుతుందో నార్మల్గా డాబా వెంటనే దుమ్ము దుమ్ము ఉంటుంది దుమ్ము దుమ్ము అయింది మ్యాట్ సో అది అట్లా ఫోల్డ్ చేశాను రోల్ చేయకుండా సో ఇంకా ఇద్దరం బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతాం అన్నమాట బాయ్ మాత్రం మిస్ కాం మేము సో ఇక కిందకి దిగిన తర్వాత నాకు ఇంకో బాగా ఉంటుంది ఇప్పుడు నా యోగా మ్యాట్తో ఫుల్ దుమ్ము దుమ్ము ఉంది కదా ఫస్ట్ నార్మల్గా నాకు రోల్ చేసుకొని పెడితేనే నా రూమ్లో మంచం కింద సెట్ అవుతుంది సో దాన్ని మంచిగా దులిపేస్తున్నా సో అదైతే చాలా దుమ్ము ఉంది ఇంకా దాన్ని దులిపేసిన తర్వాత రోల్ చేసేస్తున్నా సో ఏంటి తాగాను అని చూస్తున్నారా సో నేను ధనియాల వాటర్ తాగుతాను రోజు మార్నింగ్ అన్నమాట సో ఈ ధనియాల వాటర్ గురించి దాని బెనిఫిట్స్ గురించి మేము ఆల్రెడీ వీడియో చేసాము సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది చూసి విజిట్ చేయండి ఇంకా ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్గా కొడుతున్నా కదా సో మా తమ్ముడు నాకు రోజు చెప్తాడు వద్దే ఐలైనర్ వద్దే లిప్స్టిక్ అని సో ఇట్లాంటి బ్లాగ్స్ చేసినప్పుడు తేడా కొడుతావు అప్పుడు అని తెలియదు అన్నాడు సో లిప్స్టిక్ ఐలైనర్ పెట్టుకోలేదు అంతే నేనేం మొత్తం మేకప్ ఏం వేసుకోను ఓన్లీ లిప్స్టిక్ ఐలైనర్ అనమాట సో అదనమాట పొద్దున్న లేచి అయితే వేసుకోలేము కదా ఇప్పుడు అంతా యోగా చేసాము వాటర్ తాగేసాము ఇంకా టిఫిన్ చేయాలి సో టిఫిన్ చేసే మధ్యలో గ్యాప్లో మేము రోజు వాటరింగ్ చేస్తామన్నమాట మా ప్లాంట్స్కి ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి సో వాటరింగ్ తర్వాత రోజు ఇచ్చి రోజు చెట్లలో ఉన్న దుమ్ముని కూడా క్లీన్ చేస్తూ ఉంటాము సో ఈరోజు వాటరింగ్ మా తమ్ముడు చేస్తా అన్నాడు సో చూద్దాం పదండి మనం వాటరింగ్ చేసుకుందాం చెట్లకి ఇంకా ఇప్పుడు మా తమ్ముడు వాటరింగ్ చేస్తుంటే నేను వీడియో తీశాను అంటే మ్యాక్సిమం మా తమ్ముడే వాటరింగ్ చేస్తాడు నేను
కొంచెం ఎప్పుడు లేస్తే తొందర లేవాలి కదా ఫస్ట్ మనము. సో యోగా చేసేటప్పటి టైంలోనే మా తమ్ముడు వాటరింగ్ చేస్తాడు, వాడు వాటరింగ్ చేయకపోతే నేను చేస్తాను, నేను చేయకపోతే మా నాయనమ్మో మా మమ్మీయో చేస్తుంటారు. సో చూడండి అక్కడ మంచిగా కరివేపాకు చెట్లు ఇంత లైన్గా ఉన్నాయో. తర్వాత అన్ని చెట్లకి నీట్గా వాటర్ పోసేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. నాకు ఈ చెట్టు చాలా ఇష్టం, ఎందుకో చాలా బాగా కొడుతుంటుంది, దీని పూలు అంతా కాసు కొడుతుంటుంది అనమాట మంచిగా ఆ చెట్టును చూస్తుంటే. ఇంకా నేను వచ్చేసాను ఇప్పుడు క్లీనింగ్ చేయడానికి. సో ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది మొత్తము, ఆ చెట్టుకి అన్ని ఆకులు రాలిపోయా, చిన్న బొప్పాయి చెట్టు పెరుగుతుంది. సో ఇప్పుడు 1 మంత్ అయింది కదా చెట్లు వీగేసి, పిచ్చి చెట్లన్నీ వచ్చేసాయి. ఆ పిచ్చి చెట్లన్నీ క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ అయితే మొత్తం చెట్లు దుమ్ము చాలా ఉంది. సో పనామ ఎట్లా ఊడ్చిందో కానీ సగం సగమే ఊడ్చినట్టుంది. సో మొత్తం ఏవో చిన్న చిన్న పిచ్చి చెట్లన్నీ ఉంటే అన్నీ వీకేస్తున్నా అనమాట. ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం, ఒక వారంలో 3-4 సార్లు అయితే చేస్తుంటాం మేము. ఇలా వాటరింగ్ అయితే ఇంకా రోజు అనమాట చెట్లకి. చూడండి అదిగోండి, చిన్న చిన్న కరివేపాకు చెట్లు ఎన్ని ఉన్నాయో. సో పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి, ఆ వెనకాల పెద్దగా స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కరివేపాకు చెట్లు. సో చూడండి చిన్న చిన్నగా, అదిగోండి ఒక వైట్ ఫ్లవర్ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆకులు అయితే ఎన్ని రాలుతాయి అంటే అన్ని రాలుతాయి. ఎన్ని దాళ్ళు వచ్చినా అవే ఎక్కువగా కనిపిస్తుంటాయి మాకు ఎప్పుడు. సో అవన్నమాట. ఇంకా చెట్టు చుట్టూ కనిపిస్తున్నాయా మీకు? మేము ఆనియన్స్ కట్ చేసిన వేస్ట్ అంతా చెట్లకి వేస్తుంటాము ఎరువులాగా. సో అదనమాట మొత్తం నీట్గా ఎత్తేస్తున్నా చీపురు కట్ట పెట్టి. ఫస్ట్ శుభతో ట్రై చేసాము, అది రాలేదు, మళ్ళీ చీపురు కట్ట తెచ్చేసుకున్నా. తెట్టేసుకొని ఇంకా చీపురు కట్టతో క్లియర్ చేస్తున్నా మొత్తం. సో ఇది పెద్ద అయినదంట చెట్టు. ఇది ఏం చెట్టు కానీ బయట బిగి పెట్టిస్తా అంటుంది. ఇంకోటి 2 చెట్లు ఉన్నాయి ఆల్రెడీ, ఒక చెట్టు ఉంది మంచి నీడిస్తుంది ఇదైతే. ఇంకా ఈ చెట్టు ఎందుకు బయట బిగి పెడదామని అంది. సో ఇది పీకమంది ట్రై చేస్తా, నాకు ఇది చాలా బలంగా ఉన్నట్టు కొడుతుంది నాకు, కాకపోతే పనైన వాళ్ళతో పీకిపిస్తా అంది. చూద్దాం. ఫుల్ స్ట్రాంగ్ ఉంది ఇదైతే, అదో చూడండి రాజులేమ్మ అంటుంది. సో వదిలేస్తున్నాయి ఇది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ గల్లీ, ఇంకో సైడ్కి మాకు ఇంకో చిన్న గల్లీ ఉంటుంది, దాంట్లో ఎక్కువ చెట్లు పెట్టాం మేము, ఎందుకంటే ఇక్కడ నీడ ఎక్కువ పడుతుంది అనమాట మా బిల్డింగ్ది. సో పక్కింటి వాళ్ళ చెట్ల ఆకులన్నీ పడుతుంటాయి, వాళ్ళ జామకాయ చెట్టు ఉంటుంది ఆకులన్నీ పడుతుంటాయి. ఎక్కువ ఇక్కడ ఓన్లీ అలోవీరా పెంచుతుంటాం మేము. నేను ఆ అలోవీరా మొత్తము నెత్తికి వాడుతుంటా అనమాట, సో హెయిర్కి మిక్స్ చేసుకొని పెడుతుంటా. సో అందుకే అలోవీరా ఎక్కువగా కూడా లేదు. సో అన్నీ ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి, అవి కూడా వీకేసాను నేను. ఇక్కడ చూస్తే ఒక డెకరేషన్ చెట్టు ఉంది, మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయినా. కొంచెం చూడండి ఎలోవేరా చెట్టు. ఆ ఎలోవేరా చెట్టు అయితే అన్నీ పెద్ద పెద్దగా వచ్చినా కానీ మనం అన్నీ వీకేసి ఎత్తి పెట్టేసిన తర్వాత అవి అసలు వాటి షేప్స్ కూడా తెలియదు మా వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎందుకే అన్ని వీకేస్తాం అంటారు. చూడండి ఒక గుంటుందా, అవి అయితే ఎలుకలు తవ్వేశాయి ఈ సందులో. సో గార్డెనింగ్ పని అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మమ్మీ మంచిగా వేడి పాలు పెట్టించింది, సో తాగుతున్నా నేను, రోజు మార్నింగ్ ఇస్తాను అనమాట. సో ఇంకా మా ఇంటి బయట కూడా ఇంకోటి గ్రిల్స్లో చెట్లు ఉన్నాయన్నమాట, వాటిని క్లీన్ చేయమని నానమ్మ. సో వెళ్ళి చూస్తే మరీ ఎక్కువ చెట్లు ఉన్నాయి. సో నానమ్మ చెప్తే మళ్ళీ వేరే వాళ్ళతో క్లీన్ చేపిస్తా పని వాళ్ళతో అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, కొంచెం పైన తర్వాత టిఫిన్ చేస్తా. ఇంకా ఫస్ట్ పాలు తాగడం కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేస్తా. నార్మల్గా అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ టు బిజీ ఉంటుంది డే, అయితే మార్నింగ్ లెగ్ వడ ఊరుకుతూనే ఉంటాం. ఇంకా మార్నింగ్ యోగా అనగానే కొన్నిసార్లు యోగా కూడా చేయను నేను, ఇట్లా నార్మల్గా చేస్తా. ఇక్కడ ఇప్పుడైతే నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నాకు గ్యాప్ వచ్చింది. చూసారు కదా నేను యోగా మీద ఎంత దుమ్ము పట్టేసిందో. సో అలా అనమాట, కాలేజ్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ రొటీన్ ఉంటుంది. ఇది ఖాళీ డే అంతా ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే, మంచిగా ఖాళీగా ఇలా గడిచిపోయింది అనమాట, హాయిగా ఉంది. సో అదనమాట ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, రింగ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. రింగ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మీరు కనుక మా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకోసారి ఇంకో కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.